ఇందాక మీరు మెన్షన్ చేస్తూ చేస్తూ ఆగిపోయారు అనమాట. అది అది డైరెక్ట్గా మేము మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాం, అది నిజమా కాదా ఇప్పుడు తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీరు డైరెక్ట్గా కెమెరాస్ ముందు కనిపించారు కాబట్టి మాకు. సో ఈనాడులో ఇంతకుముందు రావడం జరిగింది, ఒక హీరోయిన్ మీ వల్ల సూసైడ్ చేసుకున్నారు అని. కరెక్ట్. సో అది నిజమా కాదా? న్యూస్ రావడమా, సంఘటన జరగడమా, వాళ్ళు రాయడము, అది వాళ్ళు నిజమని రాశారా కాదా అని? అది కాదు, జరిగింది కాదు, అది అబద్ధం, అది అబద్ధం, నిజం కాదు అంటున్నారు. ఓకే. సో అలాగే మిర్చి 9లో ఒక న్యూస్ రావడం జరిగింది, మీరు గే అని. అంటే ఇప్పుడు మేము దాన్ని ప్రూవ్ చేయమని అడగలేం కాబట్టి, ఇక్కడ చేయలేం కాబట్టి, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి చెప్పండి. కాదు, అబద్ధం కాదంటారు. ఓకే, నవదీప్ గారు గే కాదని చెప్పారు. అండ్ యా, ద అండ్ ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ సెడ్ ఒక రేవ్ పార్టీ, అది మీరే చేశారు, మీ ఆధ్వర్యంలో జరిగింది అని ఒక న్యూస్ వచ్చింది. సో దాని మీద మీ కామెంట్? అబద్ధం, దానికి సాక్ష్యం మా మా మదర్. నిజంగా? ఎలా ఎలా అంటే, అప్పుడు అంటే వీవర్ ఇన్ ఫామ్ హౌస్లో కొంతమంది ఫ్యామిలీస్ కలిపి పెట్టుకున్నప్పుడు వీవర్ దేర్, పిల్లలు పెద్దలు అందరూ ఉన్నారు, డిన్నర్ అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళి మా మమ్మీ అయిపోయి అంటే దింపేశాక పడుకుంటే పొద్దునే ఫాస్ట్గా తలుపు కొట్టింది మమ్మీ. అరే నీకు అసలు బుద్ధి ఉందా, నువ్వు నన్ను దింపి అక్కడికి వెళ్ళావు, అసలు నీ అంతా ఇంత కాదు, నువ్వు చేసేది అది ఇది అని. నిన్ను దింపి నేను వెళ్ళడం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే అబద్ధాలు చెప్పక, అసలు నీకు బుద్ధి లేదు, నన్ను దింపి నువ్వు ఎక్కడికి వెళ్ళావు రాత్రి అని. నేను ఎక్కడికి వెళ్ళడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటే ఒకసారి రా న్యూస్ చూద్దాం అంటే న్యూస్ చూస్తే రేవ్ పార్టీ బస్టెడ్, అసలు అప్పుడే గోడ దూకి పారిపోయాడు నవదీప్, ఫ్రెండ్స్ అందరు వచ్చి అది మొత్తం హడావిడి అది ఇది అంటే నాకు అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత విజువల్స్ అది చూసినప్పుడు నేను నవ్వడం మొదలు పెడితే మా అమ్మ సీరియస్గా ఏం ఏంటిది అంటే, మన ఇద్దరం వెళ్ళాం కదా రాత్రి, అదే ఈ రేవ్ పార్టీ అంటే. షీ డిన్ బిలీవ్ ఇట్, ఏ నువ్వు మరీ అబద్ధాలు చెప్తున్నావు అంటే లేదని చెప్పి అది జరిగిందనమాట. సో యాక్చువల్గా అది మంచిగా జరిగిందండి, ఎందుకంటే దాని ముందు మామూలుగా అంటే కొన్ని మనం చేసిన అల్లర్లు ఉన్నాయి, అవన్నీ ఆబ్వియస్లీ కొంచెం హడావిడి చేసి అంటే చేసింది ఇంత అయితే ఇంత రాయాలి కాబట్టి, లేకపోతే చూడరు కదా, బోర్ కొడతాయి జనాలకి. సో అది ఇంత మునుపు ఏదన్నా అలాంటివి వచ్చినప్పుడు నేను సంజాయిషి బయట ఎలాగో చెప్పుకోలేము, ఇంట్లో అయినా చెప్పుకుంటే పేరెంట్స్ నమ్ముతారనే ఒకటి ఉండేది, కానీ నాకు అదొక స్ట్రగుల్ లాగా ఉండేది. ఏ నువ్వు అలాగే చెప్తావు, అది ఏమి లేకపోతే అంత ఎందుకు రాస్తారు అది ఇది అని మా పేరెంట్స్ కూడా నమ్మేవాళ్ళు కాదు. ఆ సంఘటన తర్వాత దెన్ మై మమ్ రియలైజ్ దట్ ఓహో కరెక్టే, అక్కడ జరిగిన దానికి నేను కొంత కొన్నిసార్లు చెప్పేదానికి సంబంధం ఉండదని. సో ఒక విధంగా అది మంచి జరిగింది ఆ రోజు. అలా చెడులో కూడా మంచి జరిగింది అంటారు మీరు, వెతుక్కోవాలి ఇంకేం చేస్తాం, తప్పదు కాబట్టి. యా, సో ఇప్పుడు